హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈరోజు మనం ఉన్నాము ఎన్ఈసీ ప్రీఫ్యాబ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర. వీళ్ళు షిప్పింగ్ కంటైనర్స్తో క్యాబిన్స్, అలాగే పోర్టబుల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ లో బడ్జెట్ మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ షిప్పింగ్ కంటైనర్స్ యూస్ చేసి. వీళ్ళ అడ్రస్ వచ్చి జీడిమేట్ల ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఈరోజు మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న షిప్పింగ్ కంటైనర్తో తయారు చేసిన హౌసెస్, అలాగే క్యాబిన్స్, పోర్టో క్యాబిన్స్, వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటనేది మొత్తం తెలిసేసుకుందాము. అండ్ బిఫోర్ దట్ గైస్, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న షిప్పింగ్ కంటైనర్స్ క్యాబిన్స్ చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. మీరు కూడా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరరా? మీ ఫ్యాక్టరీని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మా యూట్యూబ్ ఛానల్లో చూపించాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పూర్తి వివరాలతో ఒక మెసేజ్ పంపించండి. ఆల్ రైట్ గైస్, మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారనమాట. సో ప్రసాద్ గారే మనకి ఇక్కడ ఉన్న పోర్టా క్యాబిన్స్, అలాగే షిప్పింగ్ కంటైనర్స్తో తయారు చేసిన క్యాబిన్స్ మొత్తం చూపిస్తారనమాట. హాయ్ సార్. హాయ్ సార్, హలో. యా, సో మీరు మెయిన్ ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఈ పోర్టా క్యాబిన్స్ అండ్ షిప్పింగ్ కంటైనర్స్. అండి, షిప్పింగ్ కంటైనర్స్తో కూడా క్యాబిన్స్ తయారు? షిప్పింగ్ కంటైనర్స్తో కూడా క్యాబిన్ తయారు చేస్తాము, మెయిన్ పోర్టా క్యాబిన్స్ చేస్తాము. సో ఈ పోర్టా క్యాబిన్స్ కానీ షిప్పింగ్ కంటైనర్స్తో తయారు చేసిన క్యాబిన్స్ కానీ దేనికి యూస్ చేయొచ్చు, ఏ పర్పస్ కి యూస్ చేయొచ్చు? మనం ఆఫీస్ పర్పస్ కింద చూసుకోవచ్చు, హౌస్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర అన్నీ ఉన్నాయండి, ఆఫీస్ పర్పస్ కింద, హౌస్ పర్పస్ కింద అన్ని మ్యానుఫ్యాక్చర్ అయి ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే మనకి అంటే కొంతమంది ఇప్పుడు హోటల్స్ కూడా తయారు చేస్తున్నారు కదా, రెస్టారెంట్స్, కేఫ్స్, కేఫ్స్, రెస్టారెంట్స్, టీ పాయింట్స్, అన్నీ ఇప్పుడు దాంతోనే చేస్తాను. ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇది. అదే అండి, అంతా హోటల్స్ ఇప్పుడు బయట చూసి ఉంటారు చాలా బయట, అన్ని పోటా క్యాబిన్స్ తోనే, షిప్ కంటైనర్లతోనే హోటల్ తయారు చేస్తున్నారు. సో ప్రైజింగ్ రేంజ్ ఎలా ఉంటుంది, ఒక కామన్ పర్సన్ కి అవైలబుల్ ఉంటుందా ప్రైజింగ్ రేంజ్? ప్రైజింగ్ రేంజ్ 2 to 2.5 వరకు అవుతుంది మినిమమ్. మనకి ఇంకా అందులో క్వాలిటీలు, ఎస్ఎఫ్టీ లెంతులు, ఇంకా మనకి మెటీరియల్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. మెటీరియల్ బట్టి, ఎస్ఎఫ్టీ బట్టి, స్క్వేర్ ఫీట్స్ బట్టి బట్టి మనం ఎక్కువ ఎస్ఎఫ్టీ పెరిగి ఉంది, మనం రేటు ఎక్కువ అవుతుంది. మ్యాక్సిమం చిన్నవి కావాలంటే 2 to 2.5 అవుతుంది. సో ఇప్పుడు అంటే మీరు ఎవరైనా ఆర్డర్ పెడితే దాన్ని కన్స్ట్రక్షన్ చేసి హోమ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ వరకు చేయగలుగుతారు? ఎక్కడ వరకు మీకు, ఇండియాలో ఎక్కడైనా సరే మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి ఏమైనా సెపరేట్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి? దానికి ఛార్జెస్ వేరే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కస్టమర్ పెట్టుకోవాలి, మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎన్ని రోజుల్లో మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలరు? మాక్సిమం 15 డేస్ అండి. 15 డేస్ లో కన్స్ట్రక్షన్? 15 to 20 డేస్ వర్కింగ్ డేస్. నైస్. సో మాకు కొన్ని ఇప్పుడు మీరు ఈ పోర్టా క్యాబిన్స్ కానీ ఈ షిప్పింగ్ కంటైనర్స్ తో తయారు చేసిన క్యాబిన్స్ చూపిస్తారా? ఒకసారి చూపిస్తాను. ఓకే సార్, మాది ఆఫీస్ చూపిస్తాను, రండి. ఇది దీన్ని జిఐ మెటీరియల్ వచ్చేసి, దీన్ని గ్యాలనైజింగ్ స్టీల్ అంటాను అంటే ఇది రస్ట్ పట్టదు. చాలా మంది ఎంఎస్ యూజ్ చేస్తారు కానీ మేము ఎంఎస్ యూజ్ చేయమండి, ఓన్లీ గ్యాలనైజ్డ్ స్టీల్ మాత్రమే యూజ్ చేస్తాం నేను. మీకు ఒక 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా పెయింట్ పోయింది అనుకోండి, ఎంఎస్ అయితే రస్ట్ పట్టదు. ఇది 4 ఇయర్స్ అయిన కరెంట్ ఇది పోయినా సరే, పెయింట్ పోయినా సరే మీకు రస్ట్ రాదు. వారంటీ మనకు 10 ఇయర్స్ వరకు ఏమీ కన్సర్న్ ఉంది. నేను ఇది బయట అవుట్ సైడ్ అండి, ఇది మీరు లోన్కి వచ్చేసామండి. ఇవి లోన్కి వచ్చేసి ఇంటీరియర్ అంతా ఎండిఎఫ్ బోర్డ్స్ వాడతాం అన్న, ఎండిఎఫ్ బోర్డ్స్, 9mm థిక్నెస్ ఎండిఎఫ్ బోర్డ్స్ వాడతాము. ఇది యూపీవీసీ విండోస్. యూపీవీసీ విండోస్ మొత్తం లైటింగ్, మొత్తం పవర్, ఫ్యాన్ కనెక్షన్స్ అన్నీ మేము ఇస్తామండి. ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఫ్యాన్స్, రెండు ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ సైజ్ వచ్చేసి ఇప్పుడు మన ఈ సైజ్ ఉంది కదండి, ఇది వచ్చేసి 20x10 అండి సైజ్. మీ కస్టమర్ని బట్టండి, ఎన్ని కస్టమర్ ఎన్ని విండోస్ కావాలని అడిగితే అన్ని విండోస్ ఇస్తాం. డోర్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము. మధ్యలో పార్టీషన్, ఇప్పుడు ఇది ఆఫీస్ పర్పస్ కానీ అదొక రూమ్, ఇది ఒక రూమ్ కింద పార్టీషన్. అట్లా కస్టమర్ ఎట్లా అడిగితే అట్లా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఇందాక మన ఆఫీస్ పర్పస్ చూసారు కదండి, ఇప్పుడు హౌస్ పర్పస్ చూద్దాం రండి. ఇది సేమ్ సైజ్ అండి, ఇందాక చూపించాను కదండి ఆఫీసు, ఇది సేమ్ సైజ్. ఇది 20x10 వస్తుంది. ఇది పోటా క్యాబిన్ అండి, కింద వినాయిల్ ఫ్లోరు,
ఇది హౌస్ పర్పస్. మొత్తం మీకు ప్యాంట్రీ ప్యాంట్రీ ఇదేం వాష్రూము, మీకు పైన ర్యాక్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇందులో దీనికి ఎల్ఈడి లైట్స్ అండి, మొత్తం లైటింగ్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేస్తాం. ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇది ఫ్యాన్ ఒక్కటి ఇచ్చాము, మేము ఫ్యాన్ కూడా మేమే ఇస్తాము. ఇప్పుడు పెట్టలేదు, తర్వాత పెట్టుకుంటారన్నమాట. ఇది ఫ్యాన్ ఒకసేవి, మేము రెండు ఫ్యాన్లు ప్రొవైడ్ చేస్తామండి. ఇది అక్కడ ఒక ఫ్యాను, ఇక్కడ ఒక ఫ్యాను, ఫ్యాన్ ప్రొవైడ్ ఇచ్చేసాము. ఇందులో ఫ్యాన్ పెట్టేసుకోవటం అండి, మేమే ఇస్తాము ఫ్యాన్స్ కూడా. ఈ విండోస్ అండి ఇవి మనకి, ఇది అల్యూమినియం విండోస్ అండి. దీనికి మళ్ళీ సపోర్ట్ కింద మనం ఇచ్చేస్తామండి, ఐరన్ ఫ్రేమ్ ఇచ్చేస్తామండి. ఇది వాష్రూము, ఇప్పుడు దీనికి వాష్రూమ్ కదండి, దీనికి డోర్ బయట నుంచి ఇచ్చాము. అంటే కస్టమర్ ఇలా అడిగారండి. మ్యాక్సిమం మేము ఇప్పుడు వాష్రూమ్ లాన్ చేశారు కదండి, లాన్ ఇచ్చేస్తాం, అది కూడా చూపిస్తాం మీకు. అది కూడా ఉంది ఇంకోటి. ఇది కస్టమర్ ఇలా బయట నుంచి అడిగారండి, వాష్రూమ్ ఇచ్చేసాం. వాటర్ ట్యాంక్ ఇది ఉంది, దీనికి వాష్రూమ్కి పైన వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ ఇచ్చాం చూడండి. అక్కడ అక్కడ వాటర్ ట్యాంక్ అది 1000 లీటర్స్ ఎవో మనం పెట్టుకోవచ్చండి, సపోర్ట్ చేస్తుంది. ఏం కాదు, దీనికి మొత్తం అవుట్లెట్ కనెక్షన్స్ ఇచ్చేస్తామండి. ప్లస్ దీనికి ఫ్యాన్ ఒకటి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇస్తామండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది అండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము ముందులే. ఇదిగోండి విండోస్ ఇచ్చేస్తాం. ఇట్లాగా కస్టమర్ ఎన్ని అడిగితే అట్లా వాళ్ళకి ఎన్ని కావాలంటే అట్లా విండోస్ ఇస్తాము. సేమ్ ఇదే ఇంకొకటి ఉంది చూపిస్తాను రండి. ఇది కూడా హౌస్ పర్పస్ అండి, ఇది కూడా సేమ్ హౌస్ పర్పసే, సేమ్ సైజ్ అండి. ఇప్పుడు చూసిన సేమ్ సైజు, దీనికి కూడా ఒక ప్యాంట్రీ అండి. ఒక ప్యాంట్రీ ఇచ్చేస్తాం, కింద ఇలా షెల్ఫ్లు ఇస్తాము, కింద షెల్ఫ్లు ఇచ్చేస్తాము. ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్లు ఇస్తామండి. ప్లస్ ఇందాక చూసారు కదండి, అది బయట ఉంది వాష్రూము. దీనికి చూడండి, దీనికి లాన్ అదే కస్టమర్ మనం ఎట్లా అడిగితే మేము అట్లా ప్రొవిజన్ చేస్తాము. సేమ్ వాష్రూము, మొత్తం ఎల్ఈడి లైట్లు ప్రొవైడ్ చేస్తామండి. అంత అన్ని బ్రాండెడ్ లైట్సే ఉంటాయి తప్ప లోకల్ లైట్స్ ఉండవండి ఇందులో. ప్లస్ ఫ్యాన్, ఇక్కడ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తామండి, ఇక్కడ ఒక ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తాం. మీకు కూడా లోకల్ ఫ్యాన్స్ యూజ్ చేయమండి, బ్రాండెడ్ బ్రాండెడ్ ఇచ్చేస్తాం మనం. ఈ కూడా స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ బ్రాండెడే ఉంటాయండి, ఏమి లోకల్ వాడము అసలు. మేము క్వాలిటీ పరంగా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. ఈ ప్లైన్ ఎండిఎఫ్ బోర్డ్స్ అండి, ఇవన్నీ ఎండిఎఫ్ బోర్డ్స్, 9mm థిక్నెస్ బోర్డ్స్ అండి. బయట గ్యాల్వనైజింగ్ స్టీల్, బయట గ్యాల్వనైజింగ్ స్టీల్తో ఫస్ట్ స్ట్రక్చర్ చేస్తామండి. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాం, మేము స్ట్రక్చర్ ఎలా చేస్తాము, అసలు ఈ కింద ఈ గ్రిడ్ ఎలా చేస్తాము, దానిపైన ఏమొస్తుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను రండి. ఇప్పుడు దాకా చూసారు కదండి మీరు, అంతా ఫైనల్ అయ్యింది, ఫైనల్ అయింది చూసారు కదా. అసలు దీన్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అది ఒకసారి చూపిస్తాను రండి. ఫస్ట్ ఇట్లా గ్రిడ్ చేస్తాను సార్, అయినా ఎవ్రీ 2 ఫీట్కి ఇలా గ్రిడ్ చేస్తాం. మీకు ఎక్కడ కూడా జంప్ కానీ చూడండి సార్, నేను ఎగురుతున్నాను ఎక్కువ ఒక జంప్ కూడా రాదు. ఎవ్రీ 2 ఫీట్కి గ్రిడ్, అది కూడా 100x50 పైపులు యూజ్ చేసుకుంటాము. 100x50 100x80 పైపులు యూజ్ చేస్తామండి, ఎక్కడ జంప్ రాదు. ఎవ్రీ 2 ఫీట్కి గ్రిడ్ వాడతామండి. దీని మీద 20mm బైసన్ బోర్డు వేస్తామండి. ఫస్ట్ ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, పైన టాప్ ఇట్లా చేస్తాము. ఎంత గ్యాల్వనైజింగ్ స్టీల్ అండి ఇది, ఎంత గ్యాల్వనైజ్డ్. మీకు ఇలా వర్షంలో పడేసినా ఇలా, ఇప్పుడు వర్షం వస్తుంది కదండి, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఒక రెస్ట్ కావాలని పడుతుంది సార్ ఇది. అందుకని గ్యాల్వనైజింగ్ స్టీలే యూజ్ చేస్తాం, ఎంఎస్ యూజ్ చేయమని మేము. మీరు అనుకోవచ్చు ఇది రెస్ట్ పెట్టింది కదా అని అనుకోవచ్చు, పైప్స్లో గ్యాల్వనైజ్డ్ ఉండదండి, పైప్స్ ఎంఎస్ పైప్స్ వాడతాము. ఇది మాత్రం మనం గ్యాల్వనైజ్డ్ స్టీల్ వాడతాం. ఇది స్టార్టింగ్ అండి, ఇది సెమీ ఫినిష్డ్ అండి. ఇది కూడా చూపిస్తాను ఒకసారి, ఇది సెమీ ఫినిష్డ్ అవుతుందండి ఇది. ఇప్పుడు మీరు అక్కడ గ్రిడ్ చూసారు కదండి, దానిపైన ఇట్లా బైసన్ బోర్డు వేస్తాం, 18mm థిక్నెస్ బైసన్ బోర్డు వాడతాం. దాని తర్వాత విండోస్ ఇలా కట్ చేసి ఇట్లా ఫ్రేములు పెడతాం. దాని తర్వాత మనకి ఇందులో మనకి విండోలు కూర్చొని పోతాయి ఇందులో. ఇట్లా ఉంది ఈ వాష్రూమ్ అండి, ఈ వాష్రూమ్ అండి. ఇందులో 2 వాష్రూమ్స్ వచ్చినాయండి. ఇందులో పార్టీషన్ వచ్చేస్తుంది మధ్యలో, ఇది ఒక రూమ్, ఇది ఒక రూమ్, మధ్యలో మనకి పార్టీషన్ వస్తుంది అనమాట అండి. ఇది సెమీ ఫినిష్ అనమాట అండి. మొత్తం ఇందులో 5 విండోస్ వస్తాయండి, 5 విండోస్ వస్తాయి, ఏసీ వస్తాయండి. ఇక్కడ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఏసీ పాయింట్స్ ఇస్తాము. మనం 40 ఫీట్ పైన కూడా చేసుకోవచ్చండి. కాకపోతే 40 ఫీట్ ఏంటంటే మనకి ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కానీ, అది మ్యాక్స్ 40 ఫీట్ వరకే మనకు ఉంటుంది. 40 ఫీట్ వరకు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది 30 ఫీట్ అండి, మనం చూసేది 30 ఫీట్, ఇది ఇంకో 40 ఫీట్ వరకు మనం చేసుకోవచ్చండి. మనకి ట్రైలర్ ఉంటుంది కదండి, అది 40 ఫీటే మ్యాక్సిమం ఉంటుంది, 40 ఫీట్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. కావాలంటే అంతకు మించి కావాలంటే దాన్ని మళ్ళీ మేము ఇక్కడ తయారు చేసి అక్కడ అటాచ్ చేస్తామన్నమాట అండి, అక్కడ అసెంబ్లీ చేస్తాం. ఇక్కడ డిసెంబ్లీ చేసి అక్కడ అసెంబ్లీ చేస్తామండి, మీకు అందులో కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అన్నీ అక్కడికి వచ్చి చేస్తామని. ఇది ఇప్పుడు 10x30 చేసాం కదండి, ఇది ఫిక్స్డ్ మాట ఇది. దీనికి కాబట్టి దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం,
ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము, ఇక్కడ అయిపోయింది దీని పని అయిపోయింది, మళ్ళీ దీన్ని తీసుకెళ్లి మళ్ళీ వేరే ఆఫీస్ కింద ఆఫీస్ యూజ్ చేసుకుంటున్నారు కదండి బయట. ఇప్పుడు ఆఫీస్ అక్కడ వర్క్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట పెట్టుకుంటారు. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అదే అండి, ఇందులో ఏం ప్రాబ్లమ్స్ రావు, తీసుకెళ్ళినప్పుడు ఏమైనా డ్యామేజ్లు అట్లా ఏమేమి. ఇప్పుడు అది సెమీ ఫినిష్డ్ కదండి, ఇప్పుడు ఫినిష్డ్ అండి. దీనికి పెయింట్ ఇలా వేస్తాం, ఫస్ట్ ప్రైమర్ వేస్తాము, దాని తర్వాత 2 కోట్లు వేస్తామండి. ఫస్ట్ సింగిల్ కోట్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కోట్ వేస్తామండి. అలా 3 కోట్లు వస్తాయండి ఒక్కొక్క దానికి. అలా రండి, ఇది చూపిస్తాను నేను. ఇది కూడా హౌస్ పర్పస్ అండి, ఇది హౌస్ పర్పస్. దీనికి ఇలాగే ఇది ఒక రూమ్, దీనికి 2 విండోలు వచ్చినాయి అండి, 2 విండోలు వచ్చినాయి. ప్లస్ ఇది ఇక్కడ టీవీ పాయింట్, ఇది ఏసీ పాయింట్ అండి. ఇది ఏసీ పాయింట్ అంటే ఇక్కడ ఏసీ పెట్టుకుంటారండి. ఇలా ఏసీ పెట్టుకుంటే అదేంటి, ఇక్కడ బోర్డు మీద ఏసీ పెడితే పడిపోద్ది కదా అని మీకు డౌట్ రావచ్చు. లోన్ వెనక స్టీల్ ఒక షీట్ వేసేస్తామండి వెనక, మీకు ఏసీ అయింది దాని మీద ఫిక్స్ అయిపోద్ది, బయటికి కనబడదు, లోన్ ఉంటుంది దాని మీద ఫిక్స్ అయిపోద్ది ఏసీ. ప్రతిదానికి ఒక ప్రతి రూమ్కి ఒక ఏసీ పాయింట్ ఇస్తామండి, ఏసీ పాయింట్ ఇస్తాం, ఒక ఫ్యాన్ అవైలబుల్ చేస్తాం. ఎందుకంటే ఫ్యాన్ ఉక్కు ఇందులో ఫ్యాన్ పెట్టేస్తాం, మేమే ఇస్తాం ఫ్యాన్, అది కూడా బ్రాండెడ్ ఫ్యాన్ ఇస్తాం. ఇదిగోండి ఇవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా మేము అన్నీ పైన లైట్స్ అండి, ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇదొక రూమ్, ఇదొక రూమ్ అండి, రెండు ఇన్సైడ్ మనం ఈ కలర్స్. ఇప్పుడు కస్టమర్ అండి, కస్టమర్ ఏది అడిగితే ఆ కలర్ ఇచ్చేస్తాము. ఏ కలర్ అయినా ఒక 3-4 కలర్స్ ఉంటాయి ఇందులో, వాళ్ళు కస్టమర్ ఏది అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ ఈ రూమ్లో ఒక వాష్రూమ్ అండి, అటాచ్డ్, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది కథ ఇది సింపుల్ ఇది ఇది సైజ్ వచ్చేసి 25x10 అండి. ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది కదా అటాచ్డ్, మళ్ళీ ఈ రూమ్ వాళ్ళకి బయట ఇంకో వాష్రూమ్ ఇచ్చామండి, అది కూడా చూపిస్తామండి ఒకసారి. ఇది ఒక వాష్రూమ్ అండి, 2 వాష్రూమ్స్ అండి ఇందులో. ఇట్లా అండి, వాష్రూమ్స్కి మళ్ళీ పైన ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇచ్చేస్తామండి, పైన ఫ్యాన్స్ ఇచ్చేస్తాం, పైన ట్యాంక్ ప్రొవైడ్ చేస్తామండి, 1000 లీటర్స్ వరకు మీకు ఇది చేస్తామండి. ఇది ఆఫీస్ అండి, ఇది కూడా ఒక ఆఫీస్ అండి, రెండు చూద్దాం. ఇది ఒక రూము, ఇది ఒక రూమ్స్ అండి. ఇందులో అంతా మనకి ఏంటి, అన్ని విండోలు ఉన్నాయనుకోండి, ఇది ఆఫీస్ పర్పస్ అండి. ఇది ఇది పైన ఒక 2 ఫ్లోర్స్ పైన పెట్టుకుంటారు. ఇది ఇది ఓన్లీ మానిటరింగ్ మాట, పైనుంచి మానిటరింగ్ చేస్తారు యాడ్లో, అందుకని మొత్తం చూడండి ఒకసారి, మొత్తం విండోసే ఉంటాయి చూడండి. ఇది ఇది ఒకటి మనకి ఎలా కావాలంటే, కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా మేము చేసేస్తామండి. మేము వాళ్ళు ఎలా యూజ్ చేసుకునే దాన్ని బట్టి మేము వాళ్ళకి చేసేస్తాం. చూడండి మొత్తం విండోసే ఉంటాయి చూడండి. ఇది మానిటరింగ్ రూమ్ అన్నమాట. ఇది ఇది పైన ఒక 2 ఫ్లోర్స్ పైన పెట్టుకుంటారు వాళ్ళు, అక్కడ నుంచి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట మొత్తం కింద యాడ్ మొత్తం. దానివల్ల ఇట్లా అన్ని విండోస్ పెట్టేస్తాం ఇట్లా. ఇంకోటి చూపిస్తాను రండి, ఇది ఆఫీస్ పర్పస్ అండి. ఇది ఇవన్నీ వర్క్ స్టేషన్స్ అనమాట, మనం కంప్యూటర్ నేర్చుకుని వర్క్ స్టేషన్ చేసుకుంటారు కదండి. ఇప్పుడు ఇందులో ఒక 5 వర్క్ స్టేషన్స్ ఇచ్చాం చూడండి. ఇది కొన్ని ఇట్లా, ఇది కీప్యాడ్ ఉంది, ఇలా అన్నీ మేమే అన్నీ చేసి ఇచ్చేస్తాం. ఎలా కావాలంటే కస్టమర్కి ఎలా కావాలంటే, ఇక్కడ 5 సీట్స్ అండి, ఇవి 5 కంప్యూటర్లు పెట్టిన 5 వర్క్ స్టేషన్స్. పైన ఎవరి కాళ్ళకి కబోర్డ్స్ ఇచ్చేస్తాం ఫైల్స్ పెట్టుకోవడానికి వాటికి. అట్లా కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా మేము చేసిస్తాం. ఇక్కడ కూడా ఒక ఏసీ పాయింట్ అండి, ఇవన్నీ ఏసీ అండి. ఇది పవర్, మెయిన్ పవర్ అండి. దీని పక్కనే ఇంకోటి అండి, ఇది ఇది కూడా 20x10. ఇది ఇందులో సగం వర్క్ స్టేషన్ అండి, ఇంకో సగం ఇది. ఇది ఎంఎన్సీ కంపెనీ అండి, ఇది ఎంఎన్సీ కంపెనీ. వాళ్ళకి బయట నుంచి లోడ్లు వస్తాయి కదండి, వాళ్ళు బయట ఇది వేపిచ్చి మాట, వేపిచ్చి అటు నుంచి లారీలు అవి వస్తాయి. ఎంత వెయిట్ ఉందో ఏంటి అనేది ఇక్కడ అన్ని వాళ్ళు కంప్యూటర్ పెట్టుకుంటారు. వేపిచ్చి మాట, ఎంత వెయిట్ వచ్చింది, వాళ్ళకి మెటీరియల్ ఎంత వచ్చింది, ఎంత వెయిట్ వచ్చిందని చూసుకోవడానికి ఇది పెట్టామంట. ఇది వేపిచ్చి కోసం అండి, ఇది వేపిచ్చి కోసం. అట్లా మనకి ఎలా కావాలంటే అట్లా చేసేస్తామండి. అట్లా పైన షెల్ఫ్లు ఇస్తాము వీళ్ళకి, ఇది కంప్యూటర్ పెట్టుకోవడానికి, వాళ్ళు వేపిచ్చి కోసం అన్ని పెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తాయండి, మనకి ఎట్లా ఇప్పుడు వాష్రూమ్ ఉందనుకోండి, వాష్రూమ్కి ఒక ప్రైస్ ఉంటుంది. మనకి లాన్ ప్యాంట్రీ ఉందనుకోండి, ప్యాంట్రీకి ఒక ప్రైస్ ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఇప్పుడు వేపిచ్చి కోసం ఇచ్చారు కానీ, ఇక్కడ నుంచి చూడండి షెల్ఫ్లు ఇచ్చాము, దీనికి ఒక ప్రైస్ ఉంటుంది. అలా మనకి కస్టమర్ ఎట్లా అడిగితే దానికి కోసం వాళ్ళ ప్రైస్ మారుతూ ఉంటుంది అండి. అది వాళ్ళకి ఎలా కావాలంటే చూసుకుని వాళ్ళకి అలా చేసి వాళ్ళ ప్రైస్ అట్లా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ ఫామ్ హౌస్లో ఇచ్చేస్తున్నారండి ఎక్కువ మనకి ఇవన్నీ. ఇప్పుడు ఫామ్ హౌస్ పర్పస్, ఫామ్ హౌస్లో పర్మనెంట్గా ఇళ్ళు కట్టుకోవడం కన్నా ఇట్లా యూజ్ చేసుకుంటే ఫామ్ హౌస్లో పెట్టుకోవడానికి దానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము ఇప్పటికీ కనీసం ఒక 20 క్యాబిన్స్ పంపించుంటాం ఓన్లీ ఫామ్ హౌస్కి. ఇది ఒక ఇది ఇందులోనే డిఫరెంట్ స్టైల్స్, బోల్డ్ డిఫరెంట్ స్టైల్ చేసామండి. బయటకి బయట ఓపెన్ ప్లేస్ పెట్టి దానికి గ్రిల్ పెట్టి కూర్చోవడానికి సిట్అవుట్, ఇట్లాంటివి చాలా చేసాము మేము ఫామ్ హౌస్ మోడల్స్. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి ఫామ్ హౌస్లో, ఫామ్ హౌస్కి బాగా ట్రెండ్ నడుస్తుందండి. ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకోండి చాలా అవుతుంది, ప్లస్ పర్మిషన్స్ ఎన్ని ఉంటాయి,
సో దానివల్ల ఇది ఫామ్ హౌస్లోకి ఇవి బాగా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. దీనికి పర్మిషన్స్ ఏం అవసరం లేదండి, ఇది టెంపరీ, మనం ఎక్కడ కావాలంటే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం, దీని తర్వాత వేరే చోట పెట్టుకోవచ్చు, దీన్ని ఇలాగే తీసుకెళ్ళి వేరే చోట పెట్టుకోవచ్చు. సో దానివల్ల దీనికి పర్మిషన్స్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే లెంత్ మనం ఏరియా అనమాట అండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది దూరం కిలోమీటర్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ నుంచి విజయవాడ ఉంటే అరౌండ్ ఒక 20,000 వరకు అవుతుంది. మనం పోటా కేబిన్లో ఇది ఒక మోడల్ అండి, కింద టైల్స్ వేసాం చూడండి, కింద టైల్స్ వేసాము. కస్టమర్ అలా అంటే టైల్స్ నాకు వినైల్ ఫ్లోర్ వద్దు టైల్స్ కావాలంటే టైల్స్ వేసి ఇచ్చామంట దీనికి. దీనికి కూడా ఇదొక రూము, ఇదొక రూము, అదొక రూము, ఇది దీనికి యూపీవీసీ విండోస్ ఇచ్చేసాము. దీనికి మధ్యలో బాత్రూమ్ వచ్చిందండి, వాష్రూమ్ మధ్యలో వచ్చింది. మనకి ఏం కావాలంటే అది టైల్స్ వేసుకోవచ్చు, కింద వినైల్ ఫ్లోర్ ఇచ్చాము, ఇలా దీనికి కస్టమర్ టైల్స్ అడిగారు టైల్స్ వేసి ఇచ్చామండి. అట్లా ఇప్పుడు దాకా మనం పోటా క్యాపిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు షిప్పింగ్ కంటైనర్ గురించి చూపుతున్నాను ఒకసారి అండి, అది కూడా చూపిస్తాను. షిప్పింగ్ కంటైనర్ మనకి, ఇది షిప్పింగ్ కంటైనర్ బయట దొరుకుతాయి సార్ అండి. ఇది సైజ్ వచ్చేసి 8x10 8x20, ఇది 8 ఫీటే ఉంటాయి. మనం వచ్చేసి అది 10 ఫీట్ 12 ఫీట్ అంటే చేసుకోవచ్చు, కానీ ఇది స్టాండర్డ్ సైజ్ అనమాట. అవి ఇది 8x20 ఉంటుంది, 8x20 or 8x40 ఉంటుంది. ఇది షిప్పింగ్ కంటైనర్ అండి, దీన్ని ఇట్లా మోడిఫై చేస్తాం మేము. ఇప్పుడు మనం పోటా కేబుల్తో కంపేర్ చేసుకుంటే షిప్పింగ్ కంటైనర్ కొంచెం కాస్ట్లీ అండి, కొంచెం దానికన్నా ఒక 1 lakh 1.5 lakh ఎక్కువ ఉంటుంది. దానికన్నా ఈ షిప్పింగ్ కంటైనర్ అనేది ఒక 1 lakh ఎక్కువే ఉంటుంది, తర్వాత తక్కువ ఉండదు అండి. ఇది ఎందుకంటే ఇది కొంచెం స్టాండర్డ్, అది ఇవన్నీ మెయింటెన్స్ లోన స్టాండర్డ్, ఇవి 3.5 kg ఇచ్చేస్తారు అవి. సో ఇది కాస్ట్లీ అండి, కొంచెం దాంతో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్లీ అండి. ఈ పోటా దీని షిప్పింగ్ కంటైనర్ మేము ఇలా మోడిఫై చేసామండి, ఇట్లా డిజైన్. ఇప్పుడు దీనికి ఎంత వాల్ పేపర్స్ అండి, వాల్ మౌంట్ అండి, అంతా వాల్ పేపర్స్ వేసాం. అంటే వాళ్ళ ఆఫీస్ పర్పస్ కింద వాళ్ళు అలా అడిగారు, కస్టమర్ అలా అడిగారు ఇలా కావాలని. దానికి MDF బోర్డ్స్ వేసాం, దీనికేమో వాల్ పేపర్స్ అండి. ఇదంతా లోన బైసన్ బోర్డ్స్ వేసాము, లోన బైసన్ బోర్డ్స్ వేసి పైన వాల్ పేపర్స్ అందించాము. దీనికి కూడా లోన మనం ఇన్స్టలేషన్ చేస్తామండి, ప్రతి దానికి షిప్పింగ్ కంటైనర్ ఉండి పోటా క్యాబిన్ ఉండి లోన 50 mm ఇన్స్టలేషన్ చేస్తాం. అంటే మనకి హీట్ రెసిస్టెన్స్ కొంచెం హీట్ అది మనకి లోన్కి రాకుండా దాన్ని మనం దానికోసం అని లోన 50 mm ఇన్స్టలేషన్ చేస్తాం. ఇన్స్టలేషన్ చేసి దాని మీద బోర్డ్స్ వేసి దాని మీద ఇట్లాగా మనకి ఇలా వాల్ పేపర్స్ అంటించాము. ఇట్లా ఇది ఆఫీస్ పర్పస్ కింద వాళ్ళు ఇట్లా అడిగారు. సో మనం ఇట్లా వాల్ పేపర్స్ వాళ్ళకి ఏం డిజైన్ కావాలో ఆ డిజైన్ వాల్ పేపర్స్ అంటించాం అన్నమాట. మనకి వాల్ పేపర్స్ కూడా మన ఇష్టం, ఇప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి ఇవి లైట్ కలర్స్ ఇట్లా వేస్తాం. దీనికి ఎన్నో డిజైన్స్ ఉంటాయి, అలా మనకి ఏ వాళ్ళు కస్టమర్ ఎలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాల్ పేపర్స్ అంటించవచ్చు అండి. దీనికి రెండు ఫ్యాన్స్ ఇచ్చామండి, రెండు ఫ్యాన్స్ ఇచ్చాము. అక్కడ ఇది ఏసీ పాయింట్ అండి, ఇది ఇక్కడ ఏసీ పాయింట్ ఇస్తాం. ఇది అవుట్లెట్, ఏసీ అవుట్లెట్, ఇది అవుట్లెట్ ఇచ్చాము. రెండు ఫ్యాన్స్ ఇస్తాం, అన్ని LED లైట్లు అన్ని బ్రాండెడే వాడతామండి. ఇప్పుడు అన్ని పైన వాటర్ ట్యాంక్ ఉంటుందండి. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఒక 4 lakhs వరకు ఉంటుందండి, 3.5 to 4 lakhs వరకు దీని ప్రైస్ ఉంటుంది. ఆల్ రైట్ గాయస్, ఇది మొత్తానికి NEC ప్రీఫ్యాబ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టూర్ అనమాట. మనం ఆల్మోస్ట్ వీళ్ళు తయారు చేసే ఆల్ టైప్ ఆఫ్ పోర్టో క్యాబిన్స్, అలాగే షిప్పింగ్ కంటైనర్స్తో తయారు చేసే క్యాబిన్స్, హౌసెస్, డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్, మనం ప్రైజింగ్ రేంజ్ అనేది తెలిసేసుకున్నాము. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. లేదా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి డైరెక్ట్ మీరు విజిట్ చేయొచ్చు, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ మీకు కావాల్సిన డిజైన్ స్పెసిఫికేషన్స్ చెప్తే వీళ్ళు దాన్ని 15 డేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ఇచ్చేస్తారనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.